పాఠశాల విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మనబడి నాడు నేడు రాష్ట్రంలోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం పాఠశాలల రూపురేఖలు మార్చడం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం అభ్యాసనా ఫలితాలు పెంచి బడి బయట ఉన్న బాలబాలికల సంఖ్యను తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం మనబడి నాడు అనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని పద్నాలుగు నవంబర్ రెండు వేల పంతొమ్మిది నాడు ప్రకాశం జిల్లా ఒంగోలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంఛనంగా ప్రారంభించారు మొదటి దశలో పదిహేను వేల ఏడు వందల పదిహేను పాఠశాలల్లో నాడు నేడు పనులు జరుగుతున్నాయి పది అంశాలతో కూడిన మౌలిక వసతుల కల్పన చేపట్టడం జరుగుతోంది నిరంతర నీటి వసతితో కూడిన మరుగుదొడ్లు రక్షిత త్రాగునీటి సరఫరా పాఠశాలలకు అవసరమైన మరమ్మత్తులు చేయటం ప్రతి గదికి ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు విద్యార్థులు ఉపాధ్యాయులకు ఫర్నిచర్ గ్రీన్ చాక్బోర్డ్ పెయింటింగ్ ఇంగ్లీష్ ల్యాబ్ ప్రహారీ గోడ వంటగది నిర్మాణం కిచెన్ షెడ్ వీటితో పాటు వాష్ బేసిన్లు ఆటస్థలాలు రకరకాల పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం పాఠశాలల్లో కనిపిస్తుంది ఈ మౌలిక వసతుల కల్పనతో ప్రతి ప్రభుత్వ పాఠశాల ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితి దిశగా మార్చడమే ధ్యేయం మొత్తం నలభై నాలుగు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలల్ని నాడు నేడు పథకం క్రింద ఎంపిక చేశారు మన రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లో మచ్చుకు కొన్ని పాఠశాలల్లో నాడు నేడు అమలు జరుగుతున్న తీరును ఒకసారి పరిశీలిద్దాం శ్రీకాకుళం జిల్లా ప్రైమరీ స్కూల్ సింగపురం విజయనగరం జిల్లా ఎంపీపీ స్కూల్ కొండగుంపాం నెల్లిమర్ల విశాఖపట్నం జడ్పీ హై స్కూల్ గిడిజాల ఆనందపురం తూర్పు గోదావరి జిల్లా మున్సిపల్ స్కూల్ రాజమండ్రి రూరల్ పశ్చిమ గోదావరి జిల్లా ప్రైమరీ స్కూల్ శనివారపుపేట ఏలూరు కృష్ణా జిల్లా ఎంపీపీ స్కూల్ కంకిపాడు ప్రైమరీ స్కూల్ కోలవెన్ను హై స్కూల్ పునాదిపాడు గుంటూరు జిల్లా ప్రైమరీ స్కూల్ కూచిపూడి అమర్తలూరు మండలం ప్రకాశం జిల్లా ఎంపీ స్కూల్ మురారిపల్లి ఎర్రగొండపాలెం చిత్తూరు ఎంపీయూపీ స్కూల్ అచ్చమ్మ అగ్రహారం కడప ప్రైమరీ స్కూల్ మంగంపేట ఓబులవారిపల్లి కర్నూలు మోడల్ ప్రైమరీ స్కూల్ పోల్కల్ సిబెడగల్ మండలం అనంతపురం యూపీ స్కూల్ కేఆర్ కాలనీ అనంతపూర్ రూరల్ నెల్లూరు ఎంపీ స్కూల్ వరకవిపూడి టిపి గూడూరు మండలం మనబడి నాడు నేడు పాఠశాల విద్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం